నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మీడియాలో వచ్చిన కథనానికి స్పందించి 24 గంటల్లో పరిష్కారం. మున్సిపల్ కమిషనర్ తోట సాయినాథ్. సమస్యలు పరిష్కరించడం కోసమే మీ ముందుకు వస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్. రేషన్ కార్డుల సవరణ కొరకు మనుబోల్లో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిలో శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి. తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2 నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన బియ్యం విలువ 3.5 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఓకే సార్. సబ్డివిజన్ పరిధిలో గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా సిఏ గారు, మా ఎస్ఐ గారు మరియు సిఎస్ డ్యూటీసులు రాబడిన సమాచారం మేరకు పీడిఎస్ రైసు అక్రమంగా తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మా సిఏ గారు సిబ్బంది ఒక ఏరియాలో తనిఖీ చేస్తుండగా వే బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పటికి ఒక లారీ AP 26Y 3438 అనే లారీలో పీడిఎస్ రైసు వెళ్తున్నట్టుగా గమనించి సిఎస్డిటి గారు చెక్ చేయగా సుమారు 230 బస్తాలు రైసు పీడిఎస్ రైసు అక్రమంగా తరలిస్తున్నట్టు ఇది కొంతమంది రేషన్ కార్డు హోల్డర్ రోషన్ చెప్పడం పీడిఎస్ షాప్ హోల్డర్స్ దగ్గర నుంచి, కొంతమంది పీడిఎస్ లబ్ధిదారుల గురించి కూడా సెక్యూర్ చేసి అక్రమంగా నెల్లూరు తరలిస్తున్నట్టుగా అతను చెప్పడం జరిగింది. అది ప్రీవియస్గా కూడా అతని మీద ఉన్నట్టుగా మేము విచారిస్తున్నాము. ఇన్వాల్వ్ అయినట్టుగా వెంకటేశ్వర్లు ఆఫ్ మల్లివేములు వెంకటేశ్వర్లు ఆఫ్ గూడూరు అండ్ విజయ్ కుమార్ డ్రైవర్ వీళ్ళు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారుగా 3.5 లాక్స్ వ్యాధికుల ప్రాపర్టీని సీజ్ చేసి చట్ట ప్రకారం వీరి మీద ఫర్దర్గా కూడా ఇలాంటివి జరగకుండా వీరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా అధికారులు రాబడిన సమాచారం చేశారు కాబట్టి వీరందరూ కూడా ఎస్పీ గారికి చెప్తే మా సార్ కూడా అందరినీ అభినందించమని చెప్పి చెప్పారు. వీరికి కన్సర్న్డ్ ఆఫీసర్స్ కూడా గ్యారంటీగా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అక్రమాలని అరికట్టడానికి పోలీస్ వాడికి రాబడిన సమాచారం గ్యారంటీగా ఇలాంటి కంట్రోల్ చేస్తామని చెప్పి మీ అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో కూడా ఇలాంటి ఫర్దర్గా ఇంకా మూమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తాము. ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కొత్తగా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంకా వేరే కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా. పోస్టల్ కాలనీలో పారిశుద్ధ్యం దారుణంగా మారిన పరిస్థితిపై పాపం పోస్టులు ఉద్యోగులు శీర్షికతో మీడియాలో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. 24 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపేందుకు అడుగులు వేశారు. 24 గంటలు గడవక ముందే పోస్టల్ కాలనీని సందర్శించారు. అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. మురుగునీరు వెళ్లేందుకు కాలువల్లో పూడిక తీతను తొలగించేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. కాస్త వ్యయంతో కూడుకున్న పని అయినా కూడా నిధులను వెచ్చించి అక్కడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తోట సాయినాథ్ తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్య ఎవరిదైనా పరిష్కరించే తీరు ఒకటే అన్నారు. ఇలాంటి సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. మంచిదే కదా, అందులో మధ్యలో
మంచిదే కదా అందులో వీడు మధ్యలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోట మండలం తిన్నెలపూడి గ్రామ సచివాలయం పరిధిలోని గడప గడపకు వెళ్లి అమ్మ బాగున్నావా అక్క బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఈ మూడేళ్లలో ఆయా కుటుంబాలను జగనన్న ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా వారు ఏ విధంగా ఎంత లబ్ది పొందింది వారికి వివరిస్తూ బుక్లెట్ అందించిన గూడూరు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారు అర్హత ఉండి కూడా ఏవైనా సంక్షేమ పథకాలు అందకుండా ఉంటే తనకు తెలియచేయాలని ఇంకా ఏమైనా సమస్యలుంటే తనకు తెలియచేస్తే పరిష్కరిస్తానని భరోసా ఇస్తూ ప్రతి ఇంటి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3.5 సంవత్సరాలలో దళారుల ప్రమేయం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగనన్న నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇళ్ళు ఇక్కడికి వచ్చిన ఇంజనీర్ గారు కూడా అంతా డేటా తీసుకుని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వారు వాళ్ళ ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకునే పథకం రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ అది ఏర్పాటు చేస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత అలా మా నాయకులు సర్పంచ్ గారు వారందరూ కూడా ఇక్కడ కొన్ని రోడ్లు చాలా ముఖ్యమని చెప్పారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయం కింద గడప గడపన ప్రభుత్వం కార్యక్రమం కింద 20 లక్షలు ఇచ్చారు. దానిలో ఇక్కడ ఏదేది వీలవుతుందో అవన్నీ కూడా మేము చేసి పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎస్టీ సెంటర్కి బీసీ సెంటర్కి మిగిలిన ప్రాంతాలకు కూడా ఆ విధంగా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గారు రమణయ్య గారు అదే జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి గారు అలాగే బిడ్డ సమ్మాన్ రాయాలన్న సర్పంచ్ అలా అందరు రావడం వాలంటీర్ రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ ఎస్టీ సెంటర్లో ఉన్నవాళ్ళు మమ్మల్ని వైఎస్ఆర్ పార్టీని బాగా ఆదరించారని చెప్పి మా నాయకులందరూ చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున వారందరికీ కూడా ఇక్కడ ఉన్న వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలం తిన్నెలపూడి గ్రామం ఎస్టీ కాలనీ నందు జగనన్న ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి అలాగే మా మండల స్థాయి నాయకులందరికీ అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జగనన్న పెట్టినప్పుడు అందరూ కూడా ఏంది ప్రతి గడపకి ఎక్కడ పోతారు ఏంది అంటున్నారు. కానీ ఆయన ముందు ఆలోచన ఆయన చేసిన ముందు చూపు వల్ల మన ఎమ్మెల్యేలు కానీ మేము కానీ నాయకులు కానీ ఇంటికి వెళ్తుంటే ఆడపడుచులందరూ కూడా ఎదురొచ్చి మాకు హార్తలు ఇచ్చి ఆశీర్వదించి పంపిస్తున్నారు అన్న మాకు ప్రతి ఒక్క దానికి కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి వాలంటీర్. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో మనుబోలు మండలంలో రేషన్ కార్డు సవరణల కొరకు మనుబోలు గ్రామ సచివాలయం బీట్ 2లో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మనుబోలు గ్రామ ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్డిటి కోటేశ్వరరావు, బీఆర్ఓ నాగార్జున రెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో మన ప్రీతమ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా మనుబోలు గ్రామంలో సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో సందర్శించినప్పుడు వచ్చిన ఎక్కువ విజ్ఞప్తులు ఏంటంటే రేషన్ కార్డు సమస్యలు మాత్రమే ఎక్కువగా రావడం జరిగింది. ఆ రేషన్ కార్డుల సమస్యలకు సంబంధించి
సచివాలయాల్లో కాకుండా జిల్లా స్థాయి అధికారి స్థాయిలో ఏదైనా ఉంటే మార్పులు చేయడానికి అవకాశం ఉంటుందని మేమందరం కూడా మంత్రివర్యులకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మంత్రివర్యులు జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి మనుబోల్లో రేషన్ కార్డు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఈ సమస్యలన్నీ మీరు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా స్థాయి అధికారులని మనుబోల్కు పంపించడం జరిగింది. ఈరోజు జిల్లా స్థాయి అధికారులు వచ్చి రేషన్ కార్డుకి సంబంధించి కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి కానీ ఏ సమస్య ఉన్నా రెక్టిఫై చేయడానికి మనుబోల్ సచివాలయం 2లో ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనుబోల్ గ్రామ ప్రజలందరితో పాటు మండలంలో కూడా ఎవరికన్నా సమస్యలు ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్ళ సమస్యలని మామూలుగా క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ గ్రామ ఈ నియోజకవర్గ పెద్దపెట్టుగా చెప్పుకునే గోవర్ధన్ రెడ్డి గారు మా గ్రామ సమస్య చెప్పిన వెంటనే స్పందించి జిల్లా స్థాయి వీళ్ళందరినీ జిల్లాకి తీసుకెళ్లి హెడ్ క్వార్టర్లో అక్కడ సమస్యలను రెక్టిఫై చేయాలంటే చాలా కష్టమైన సమస్య ఇది. అటువంటి దాన్ని జిల్లా అధికారులనే ఇక్కడికి పంపించి మన గ్రామానికి పంపించి ఈరోజు నా గడపలో నా గ్రామానికి సంబంధించి కానీ నా కుటుంబానికి సంబంధించి కానీ ఏ సమస్య లేకుండా ఉండే విధంగా ప్రస్తుతం వాతావరణం అల్పపీడనం ప్రభావం ఏర్పడటంతో సంభవిస్తున్న తుఫాను పట్ల మండలంలోని లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మనుబోలు మండల తహసీల్దార్ సుధీర్ కుమార్ తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో లోతట్టు ప్రాంత గ్రామాలైన కొలనుకుదురు, కట్టువపల్లి, బద్దెవోలు, వెంకన్నపాళెం గ్రామాల్లో అధికారులందరినీ అప్రమత్తంగా ఉంచామని, అదేవిధంగా తుఫాన్ షెల్టర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ వాతావరణ సమాచార కేంద్రం నుంచి 21, 22, 23 తుఫాన్ హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. అదే వారి సూచనల మేరకు, పై అధికారుల ఆదేశాల మేరకు ఈ తుఫాన్ సంబంధించినటువంటి ఏవైతే కార్యాలు ఉన్నాయో అవి అడ్డుకునేదానిగా ముందుగా మేము తుఫాన్ షెల్టర్స్ని ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. అలాగే లోతట్టు ప్రాంతంలో అయినటువంటి మనుగోల మండలంలో కట్టుపల్లి, కొలనుకుదురు, బద్దెవోలు, అలాగే మన మనుగోలు కూడా కొంత ఏరియా తగ్గుతుంది, వాటిని అన్నింటిని అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఏదైనా నీరు ప్రవాహం ఏదైనా పైనుంచి వచ్చినట్లయితే అప్రమత్తంగా ఉండి విఆర్ఓ కానీ అలాగే మాకు తహసీల్దారికి కానీ తెలియపరిచినట్లయితే వెంటనే మేము స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా మేము రెడీగా ఉన్నాం. అట్లాగే మా విఆర్ఓ సిబ్బంది, విఆర్ఓ అందరూ కూడా విలేజ్లో ఉన్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వాతావరణ సూచనల మేరకు మేము అప్రమత్తంగా ఉండి ఆ సమాచారాన్ని తీసుకొని పై అధికారులకు తెలియజేస్తున్నాం. కార్తీక మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకుని మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివారిని అన్నాభిషేకంతో అలంకరించారు. ఆకాశ దీపం, శిఖర దీపం పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓర్యాయ జా కర్ణాయ జా వర్ణ
సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ జాతవేదో లక్ష్మీర్మునవగామినీం యస్యాం హిరణ్యం విందేయం వనస్పతిస్తవ వృక్షోదవిల్వః తస్య ఫలాని తపసాను ధంతు మాయాంతరాయాశ్చ భాగ్య మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో గల శ్రీ విశ్వనాథ స్వామి వారికి కార్తీక మాసం 4వ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ అందంగా అలంకరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలుగా పిడూరు గ్రామం మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు మన్నెమల సాయిమోహన్ రెడ్డి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాలో వచ్చిన కథనానికి స్పందించి 24 గంటల్లో పరిష్కారం, మున్సిపల్ కమిషనర్ తోట సాయినాథ్. సమస్యలు పరిష్కరించడం కోసమే మీ ముందుకు వస్తున్నాం, ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్. రేషన్ కార్డుల సవరణ కొరకు మనుబోల్లో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మధ్యలో శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.